దాచేపల్లి పట్టణం నారాయణపురం ఆర్ఎండ్బి బంగ్లా ఎదురుగా బజార్లో గల మనోజ్ ఫ్యాషన్ అండ్ గార్మెంట్స్ లో పనిచేసే మహిళలు పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ ఆ సంస్థ నిర్వాహకులు పేరుపోగు ఆశారాణి రాజశేఖర్లు ఉచితంగా నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారన్నారు. అలాగే శిక్షణ ఇవ్వటం వల్ల తమకు ఉపాధి ఏర్పడి మా కుటుంబాలు చాలా ఆనందంగా ఉన్నాయన్నారు. ఈ షాప్ లో 30 మంది మహిళలు పనిచేస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఉద్యోగాల వలె 5 గంటలకు ఇంటికి వెళుతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇటువంటి గార్మెంట్లకు ప్రోత్సాహం అందించినట్లయితే మరికొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని కోరారు. కంపెనీ పెట్టడం వల్ల లేడీస్కి చాలా మాకు ఉపయోగకరంగా ఉంది. ఇంట్లో కూర్చోలేకుండా కూడా ఇట్లా వచ్చి సరదాగా అందరితో ఫ్రీగా ఉండటం, ఫ్రీగా పని చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇట్లా జాబ్ చేస్తున్నట్టు బాగా ఉంది మాకు. ఇట్లా చేసినందుకు ఇంకా అభివృద్ధి చెందాలని మేము అనుకుంటున్నాం. మా బాగా కుట్టగలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మనోజ్ గార్మెంట్స్ ఆశారాణి మేడం గారికి కృతజ్ఞతలు. పల్నాడు ప్రాంత ప్రజలకి నమస్కారం. మనోజ్ ఫ్యాషన్స్ అండ్ గార్మెంట్స్, ఈ గార్మెంట్స్ ఒక ఉద్దేశంతో మేము స్థాపించడం జరిగింది. ఈ గార్మెంట్స్ అనేది ఎక్కువగా సిటీస్ ప్రాంతంలోకే పరిమితమైంది, కానీ మన పల్నాడు ప్రాంతంలో కూడా గార్మెంట్స్ ఓపెన్ చేసి ఆడవాళ్ళకి అంటే మహిళలకి ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేము నిర్మించడం జరిగింది. ఈ మనోజ్ ఫ్యాషించాము. మనము బ్రతుకుతూ 10 మందిని బ్రతికించాలని మా అబ్బాయి ఎప్పుడు అంటూ ఉండేవాడు. వాడికి ఆశయం మేర మేము ఇది స్థాపించాము. సిటీస్లో కంటే ఇక్కడ మహిళల్ని కొంచెం మేము ఉత్తేజపరచాలని, వాళ్ళు కొంచెం నలుగురిలోకి నడిపించాలన్న ఉద్దేశంతో కూడా జరుగుతుంది. మహిళలకి మనం అదేవిధంగా ఇంటికే పరిమితం కాకుండా ఈ కుట్టు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళ ఇళ్లలో ఎక్కువ పర్సెంట్ ఇంటిని నడిపించేది ఆడవాళ్లే కాబట్టి ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ టైలరింగ్ వలన వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళు సరి చేసుకుని వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదో చన్నీళ్ళకు వెండిళ్ళు తోడుగా చేసుకుంటారన్న ఉద్దేశంతో మేము ఇది స్థాపించాము.